హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఇంతకుముందు వీడియోలో వివాహ ముహూర్తం గురించి మీకు వివరించాను. ఈ వీడియోలో మరికొన్ని వివరాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటో చూద్దాం. లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. వివాహ ముహూర్తం చూసేటప్పుడు లగ్నస్థానం నుంచి షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు ఉండకూడదు. అలా ఉంటే దానికి ఘాత దోషం ఉంటుంది. అలాగే చంద్రుడు వివాహ ముహూర్త లగ్నంలో కానీ షష్ట అష్టమ ద్వాదశ స్థానాల్లో ఉండకూడదు. అలా ఉంటే చంద్రదోషం అవుతుంది. ఈ చంద్రదోషం వల్ల చంద్రుడు మారక ఫలం ఇస్తాడు, కాబట్టి దోషం ఉద్భుతం అని మీరు గ్రహించాలి. చంద్రుడు ఏ రాశిలో అయినా సరే శుద్ధి చంద్రుడిగా ఉండాలి. అంటే పాపవీక్షణ కానీ పాపగ్రహ సంయోగం కానీ పనికిరాదు. ద్వాదశ చంద్రుడి వల్ల కలిగే దోషం రిప్పదోషం అంటారు. సప్తమ స్థానం వధువులకు కళ్యాణ స్థానం. ఈ కళ్యాణ స్థానం శుద్ధిగా ఉండాలి తప్ప ఏ పాపగ్రహం ఉండకూడదు. అలాగే ఏ శుభగ్రహం కూడా ఉండకూడదు. వివరంగా చెప్పాలంటే సప్తమ స్థానం శూన్యస్థానమై ఉండాలి. రవి కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు ముహూర్తాలు పెట్టకూడదు. రవి కర్కాటంలో కానీ కుంభరాశి కానీ లేక ధనురాశిలో ఉన్నప్పుడు కూడా ముహూర్తాలు పెట్టకూడదు. గురువు సింహరాశిలో ఉన్నప్పుడు ముహూర్తాలు పెట్టకూడదు. రవి శుక్రునితో కలిసి ఏకరాశిలో ఎన్ని రోజులు ఉంటాడో ఆ రోజులు అన్నింటిలో వివాహ ముహూర్తం పెట్టకూడదు. శుక్రమోర్ణని దోషం ఉంటుందని గ్రహించుకోవాలి. రవి గురువు కలిసి ఏకరాశిలో ఎన్ని రోజులు ఉంటాడో ఆ రోజులు అన్నింటిలో ముహూర్తం పెట్టకూడదు. గురుమోర్ణని దోషం ఉంటుందని కూడా తెలుసుకోవాలి. కానీ ఒక్క విషయం ఏంటంటే, ముహూర్త లగ్నం మీద గురువు యొక్క విశేషణ దృష్టి ఉంటే చాలా శ్రేష్టం. ముహూర్త లగ్నం మీద కళ్యాణ కారకుడైన శుక్రుని యొక్క సప్తమ వీక్షణ కూడా మనకి మంచిదని మనం తెలుసుకోవాలి. గురువు ఉదయించిన రోజు నుంచి 15 రోజులు మరియు అస్తమించుటకు ముందు 15 రోజుల్లో ముహూర్తం పెట్టకూడదు. ముహూర్త సమయంలో తృతీయ షష్టమ ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం మేలు. వరుణికి కానీ లేక వధువుకి కానీ ముహూర్త సమయంలో లగ్న రవి చంద్ర బలాలు చాలా ముఖ్యం. వరుణికి రవి బలం, కన్యకు గురుబలం తప్పకుండా ఉండాలి. ముహూర్త సమయంలో వజ్ర దుర్ముహార్ధ దోషాలు అసలు ఉండకూడదు. వధువుకి కానీ వరుణికి కానీ వారి జన్మలగ్న స్థానం నుంచి కానీ లేక చంద్రరాశి నుంచి కానీ అష్టమ ద్వాదశ రాశుల్లో ముహూర్తం పెట్టకూడదు. అష్టమ స్థానాలు ఏ గ్రహం ఉండకూడదు. అంటే అష్టమ స్థానం శూన్యస్థానమై ఉండాలి, కానీ ఆ స్థానంలో పాపగ్రహాలు లేక శుభగ్రహాలు కానీ ఉండకూడదు. దీన్ని అష్టమ శుద్ధి అంటారు. లగ్నం మీద గురు వీక్షణ ఉన్నా లేక ఆయన విశేష వీక్షణ ఉన్నా శుభం. ఒకవేళ లగ్నస్థానంలో గురువు ఉంటే అది అత్యంత శుభంగా మనం భావించాలి. రవిచంద్రుల సంయోగం ఏ రాశిలో ఉండకూడదు. అంటే వివాహ సమయాల్లో, అంటే ఆ తిథిలో లగ్నం నుంచి చూసినప్పుడు ఏ రాశిలో కూడా రవిచంద్రులు కలిసి ఉండకూడదు. అలా ఉంటే అత్యంత దారిద్ర్యంతో దాంపత్య జీవితం అంతా దుఃఖమయం అవుతుంది. అలాగే చంద్రకుజ కలయిక కూడా నిషిద్ధం, ఎందుకంటే వారు మారక ఫలితం ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, బుధచంద్రుల సంయోగం ఏ రాశిలోనైనా ఉంటే సంతానహీనత్వం వస్తుంది. అలాగే గురుచంద్రుల కలయిక వల్ల ఆ వరుణకి లేక పరకాంత వ్యామోహం అనేది ఉంటుంది. చంద్రుడు శనితో కలిసి ఉండకూడదు. అలా ఉంటే ధనం చేతిలో నిల్వక ధనాభావంతో బాధపడతారు. రుణాగ్రస్తులు కూడా కావచ్చు. ధన వ్యయం విపరీతంగా చేసి నష్టాల పాలవుతారు. ఇప్పుడు మనం సప్తమ శుద్ధి గురించి తెలుసుకుందాం. ముహూర్త లగ్న స్థానం నుంచి సప్తమ స్థానం శూన్యంగా ఉండడం శ్రేష్టం. అంటే ఆ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. ఇప్పుడు ఎవరెవరు సప్తమ స్థానంలో ఉంటే ఏ దోషమో తెలుసుకుందాం. లగ్నస్థానంలో రవి ఉండకూడదు. అలా ఉంటే స్త్రీకి వైధవ్య ప్రాప్తి కలుగుతుంది. చంద్రుడు ఉంటే వరుణికి ద్వితీయ కలత్రము అలా ఉంటుంది. కుజుడు ఉంటే కనుక మారకత్వం కలుగజేస్తాడు. బుధుడు సప్తమంలో ఉంటే పుత్రదోషం ఉంటుంది. అంటే పుత్రులు ఉండరు, ఉన్నా ఒకవేళ అంగవైకల్యంతో జన్మిస్తారు. సప్తమ గురుని వల్ల మిక్కిలి దరిద్ర బాధ అనుభవిస్తారు. రుణాల బారిన పడి దుఃఖంతో జీవితం గడుపుతారు. ఒకవేళ సప్తమ శుక్రుడు ఉంటే సుఖరోగాలతో బాధపడతారు. జీవితకాలం అంతా వ్యధతో శారీరక లేక సౌఖ్యం అనుభవించలేక లోనే దుఃఖమయ జీవితం గడుపుతారు. శని సప్తమంలో ఉంటే దోషం ఉద్భుతం అని గమనించాలి. ఎందుకంటే సప్తమ శని వల్ల మారకత్వ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మరణం సంభవిస్తుంది. అలాగే సప్తమ రాహువు వల్ల అత్తగారికి లేక మామగారికి లేక మెట్టినింట్లో వారికి మరణం సంవత్సరంలోగా కలుగుతుంది. వరుడికి కూడా ఇదే ఫలితం ఉంటుంది. గురుబుధులు సమాసప్తమాలుగా ఉండకూడదు. అంటే మీన గురువు, కన్యాబుధుడు కానీ లేక ధను గురువు, మిథున బుధుడు కానీ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇప్పుడు ముహూర్తాలు ఎలా నిర్ణయించాలో మనం చూద్దాం. ఏ మాసంలో చేయవచ్చో ముందు ఆ మాసం తీసుకోవాలి. ఏ తిథులు పనుకోవచ్చో ముందు ఆ తిథి నిర్ణయం మనం చేయాలి. ఏ వారంలో మనం చేయాలనుకున్నామో ఆ వారం గుర్తించి సమయం నిర్ణయించి ఆ సమయం సూర్యోదయ కాలానికి లగ్న ప్రమాణం గుర్తించి ముహూర్తం పెట్టాలి. మనం నిర్ణయించిన సమయం దోషాలు లేకుండా ఉండాలి. మనం ఎంచుకున్న సమయంలో వజ్రం దుర్ముహూర్తం రాహుకాలాలు లేకుండా చూసుకోవాలి.
ముహూర్త నక్షత్రాలకు వధూవరుల తారాబలం కుదరాలి, చంద్రబలం ఉండాలి. దుర్ముహూర్తం పగలు దిన ప్రమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే దిన ప్రమాణం సరిగ్గా 30 గడియలు ఉన్నప్పుడు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలకు సరిపడు 6 గంటలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ముఖ్య విషయం ఏంటంటే ప్రతిరోజు దుర్ముహూర్తం ప్రవేశకాలం నుంచి 45 నిమిషాలు ఉంటుంది, కానీ ఒక్క శనివారం మాత్రం 1 గంట 35 నిమిషాలు ఉంటుందని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాహుకాలం కూడా పరిశీలించాలి. రాహుకాల సమయంలో ముహూర్త నిర్ణయం చేయకూడదు. అందువల్ల రాహుకాలం ప్రతిరోజు ఎప్పుడు వస్తుందో మనం గమనించుకోవాలి. లగ్న ముహూర్త స్థానంలో గురువు ఉంటే 100,000 దోషాలు హరిస్తాడని, శుక్రుడుంటే 50,000 దోషాలు హరిస్తాడని, బుధుడుంటే 10,000 దోషాలు హరిస్తాడని శాస్త్రం చెప్తున్నా ఆ దోషాలు స్వల్ప దోషాలైతే పోతాయి, కానీ ఏకవింశతి మహాదోషాలైతే నశించిపోతాయని మనం భావించకూడదు. మరి మహాదోషాలు ఏంటో స్వల్ప దోషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాదోషాలంటే పంచాంగం శుద్ధి లేకపోవడం, రవి సంక్రమణ దినం, శుక్రమోర్జమి, గురుమోర్జమి ఉన్న మాసం, దుర్ముహూర్త సమయం దోషం, భృగుషట్క దోషం, కుజాష్టమ దోషం, గ్రహణ సమయ కాల దోషం, వైద్యుతి మరియు వ్యతిపాత దోషం, శూన్యమాస దోషం, గండాంత దోషం, చంద్రకత్తరి దోషం. ఇవి స్వల్ప దోషాలు ఏంటో చూద్దాం. అకాల మేఘ గీంకారం, గురు శుక్రుల సప్తమంలో కలిసి ఉండడం, తోకచుక్క పోర్చిన సమయం, శూన్యతిథులు, ఇవి దగ్ధయోగ తిథి నక్షత్ర కాలాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.